హెచ్ఎంటీవీ మిద్దె తోటల పెరటి తోటల ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్. మిద్దె తోట ఫిలాసఫీ ఏ టు జెడ్ శీర్షికన మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం, తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా వర్షాకాలపు సూచనలు, జాగ్రత్తలు, చర్యల గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం ఇంకో అంశం గురించి మాట్లాడుకుందాం. వర్షాకాలపు కూరగాయ మొక్కల నుంచి అంటే దుంపజాతులు మినహా మిగతా అన్ని రకాల పొదజాతులు, వంగ, బెండ, టొమాటో, గోర్చుకుడు, మిర్చి కావచ్చు, ఇలాగ ఏవైనా తీగజాతులు, సోర, బీర, కాకర, ఏదైనా సరే వర్షాకాలంలో అన్ని రకాలను అంటే పొదజాతులు, తీగజాతులు, ఆకుకూరలు, దుంపజాతులు ఈ నాలుగు రకాలలో అన్నీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క రకంలో వెరైటీస్ ఉంటాయి. మన కుటుంబ అవసరాలకు సరిపడా మనం వీటిని, ఈ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకొని నాటుకోవాలి. అయితే ప్రతి రకము ఓ రెండు నెలల తర్వాత ప్రతి రకం అన్నీ కాపుకొస్తాయి, అన్ని రకాలు కాపుకొస్తాయి. ఏ కూరగాయ మొక్క అయినా సపోజ్ బీర అనుకుందాం, బెండ అనుకుందాం, మొదటి కాపు పూత పూసి మొదటి కాపు ఎప్పుడైతే వస్తుందో అందులో ఆరోగ్యంగా ఉన్న రెండు కాయలను, బెండకాయలైతే రెండు బెండకాయలను, రెండు ఆరోగ్యంగా బలంగా పొడవుగా ఉన్న వాటిని విత్తనానికి అలా ఉంచాలి, తెంపకూడదు. ఆ రెండింటికి ఏదైనా ఒక మార్క్ చేసి పెట్టుకోవడం మంచిది. మిగతా కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాన్ని తెంపకుండా ఉండడానికి అవి విత్తనానికి వదిలేసాము అని గుర్తుగా మనం వాటికి ఏదైనా ఒక గుర్తు పెట్టుకోవటం మంచిది. రెండు బీరకాయలను, రెండు బెండకాయలను, రెండు వంకాయలను, రెండు పొట్లకాయలను, రెండు కాకరకాయలను, రెండు సోరకాయలను, గుమ్మడికాయలను, ఇలా అన్నింటినీ రెండు రెండు కాయల చొప్పున మొదటి క్రాపులోనే వాటిని విత్తనానికి వదులుకోవాలి. రెండు రెండు ఎందుకు అంటే ఏదో కారణం చేత ఒక కాయ విరిగిపోతుంది, లేదా పడిపోతుంది, లేదా ఏదో చెడిపోతుంది, ఎలక కొడుతుంది, పక్షి ఏదో కొట్టేస్తుంది. కనుక ప్రతి రకానికి మొదటి పంటలోనే రెండు కాయలను విత్తనానికి వదిలేసుకోవాలి. మొదటి దశలోనే విత్తనానికి వదిలేసుకుంటే ఇంకొక నెలన్నరలో ఇదంతా క్రాప్ అయిపోతుంది. నెలన్నర రెండు నెలలో ఈ క్రాప్ అయిపోతుంది కదా, ఈ మొక్కల వయస్సు అయిపోతుంది, లైఫ్ అయిపోతుంది. అప్పటి వరకు మనం మొదటే వదిలిన కాయలు ఎండుతాయన్నమాట. ఎండి ఈ మొక్కల లైఫ్ ముగిసేసరికి కాయలు ఎండుతాయి. ఈ కాయలను కట్ చేసుకొని మనం మరుసటి విత్తనాలు విత్తడానికి మనం వీటిని వాడుకోవచ్చు. అందువల్ల లైఫ్ అయిపోయిన మొక్కలను తీసేయటం, విత్తనాలకు వదిలిన కాయలను కూడా కట్ చేసి తీసుకోవటం చివరికి ఒకే సమయంలో వస్తుంది. మీరు బెండ మొక్కకు మొదట్లోనే విత్తనానికి వదలకుండా మధ్యలో వదిలేస్తారనుకోండి విత్తనానికి, అప్పుడేమవుద్దంటే మొక్క లైఫ్ అయిపోయినా కూడా ఇంకా ఈ కాయ కాస్త ఎండకుండా ఉంటుంది. అందుకోసం మన ఈ మొక్కలను పనికిరాని మొక్కలను తీసేయకుండా, ఆ మడిని మనం మట్టి ఎండబెట్టుకోకుండా, ఇంకేవి నాటుకోకుండా ఈ ఒక్క కాయ కోసం ఎదురు చూడవలసి వస్తూ ఉంటుంది. ఇది ఎండేదాకా ఏవి తీయకుండా చూడవలసి వస్తుంది. అందుకని మొక్కల కాపు ప్రారంభ దశలోనే ప్రతి రకానికి రెండు కాయల చొప్పున విత్తనానికి వదిలేసుకుంటే ఆ మొక్కల జీవితం అయిపోయే లోపు అవి ఎండుతాయి, మనకి
తీసి మనం పక్కకు దాచుకొని మళ్ళీ వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా విత్తనాల విషయంలో కూడా మనం స్వయం పోషకం సాధించిన వాళ్ళం అవుతాం. ఇది విత్తనాలు కట్టుకోవటం విషయంలో తీసుకోవాల్సిన ఒక చిన్న జాగ్రత్త. మరోసారి మనం మరో విషయంతో కలుసుకుందాం. నమస్తే, సెలవు.